మార్నింగ్ న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్స్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్కి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్లో కొంత మిక్స్డ్ ట్రెండ్ కనిపిస్తుంది. చైనీస్ ఇండెక్స్ ఫ్లాట్గా ట్రేడ్ అవుతుంది, మిగతా ఇండెక్సెస్లో కొద్దిగా అటు ఇటు ధోరణి మినహాయిస్తే పెద్దగా చెప్పుకోదగిన మూమెంట్స్ ఏవి కనపడలేదు. ఎస్ఎక్స్ నిఫ్టీ కూడా ఫ్లాట్గా ఉంది. సో ఇవాళ ఒక ఫ్లాట్ ఓపెనింగ్ని మనం చూడబోతున్నాం. నవంబర్ సిరీస్ ఓపెనింగ్ డే. సో నిన్నటితో ఒక మంచి సిరీస్, ఎక్సలెంట్ సిరీస్ ఈ మధ్య కాలంలో ఈ క్యాలెండర్ ఇయర్లో మనం ఎప్పుడు చూడనటువంటి ఒక సిరీస్ అనేది మనకు గడిచింది. సో బట్ గ్లోబల్ క్యూస్ అయితే ఇవాళ ఈ నవంబర్ సిరీస్ ఓపెనింగ్ డే రోజు అంత పాజిటివ్గా లేవు. ఇన్ఫ్యాక్ట్ యుఎస్లో ట్రంప్ మళ్ళీ చైనా ట్రేడ్ వార్ సంబంధించి, చైనాతో ఉన్న ట్రేడ్ వార్కి సంబంధించి నెగిటివ్ ట్వీట్స్ మళ్ళీ చేయడం, అలాగే ఆయన మీద ఉన్న ఇంపీచ్మెంట్ ప్రొసీడింగ్స్ కొంత యాక్టివ్ కావడం, ఇవన్నీ గ్లోబల్గా ప్రత్యేకించి యుఎస్ మార్కెట్స్లో లాస్ట్ నైట్ ఒక ప్రాఫిట్ బుకింగ్ సెషన్ రావడానికి కారణంగా చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో క్రూడ్ ప్రైసెస్ వీక్, బట్ గోల్డ్ ప్రైసెస్ ఈ రెండు వీక్గా ఉన్నాయి కాబట్టి ఆపోజిట్ డైరెక్షన్లో స్ట్రాంగ్గా ఉన్నాయి. $1,515 సమీపంలో ఔన్స్ గోల్డ్ ట్రేడ్ కావడం చూస్తున్నాం. సో మన మార్కెట్స్ అయితే ఒక అప్ ట్రెండింగ్ మార్కెట్లో ఉన్నాం మనం. సో చాలా పాజిటివ్ స్ట్రెంగ్త్ అనేది మార్కెట్స్లో కనిపిస్తుంది. అలాగే బుల్స్ ఒక గ్రిప్లోకి, తమ గ్రిప్లోకి తీస్తున్నారు మార్కెట్స్ని. బట్ అఫ్కోర్స్ నిన్న ఎక్స్పైరీ డే కాబట్టి లాస్ట్ అవర్లో కొంత ఎక్స్పైరీకి సంబంధించిన అడ్జస్ట్మెంట్ అనేది మనం గమనించాం. 11,945 నిఫ్టీకి సంబంధించి ఈ లెవెల్ దగ్గర ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనేది మనం గమనించాం. సో ఇప్పుడు ప్రస్తుతానికి అదే ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్గా మనం తీసుకోవచ్చు. సపోర్ట్ మాత్రం ఈ మధ్య మనం క్రాస్ చేసిన కష్టం మీద క్రాస్ చేసింది 11,700 లెవెల్ని మూడుసార్లు ప్రయత్నం చేసి. సో మేబీ ఆ లెవెల్ అనేది ఇప్పుడు సపోర్ట్గా మారింది. అండ్ బిట్ అండ్ డౌన్ స్టాక్స్ లైక్ ఎస్ బ్యాంక్ కావచ్చు, జీ ఎంటర్టైన్మెంట్ కావచ్చు, ఇవి నిన్న ట్రేడ్లో బాగా రీబౌండ్ కావడం, స్ట్రాంగ్గా రీబౌండ్ కావడం అనేది మార్కెట్స్లో ఇప్పుడు మరొక పాజిటివ్ డెవలప్మెంట్గా మనం తీసుకోవచ్చు. ఎందుకంటే బ్యాంక్ స్టాక్స్, ప్రత్యేకించి ప్రైవేట్ బ్యాంక్ స్టాక్స్ అన్నీ కూడా వీక్గా ట్రేడ్ అవుతున్నాయి. మేజర్ బ్యాంక్స్ లైక్ HDFC బ్యాంక్ కావచ్చు, ICICI కావచ్చు, యాక్సిస్ బ్యాంక్, ఇవన్నీ బ్యాంక్ నిఫ్టీలో వీక్ అయిపోయి బ్యాంక్ నిఫ్టీని కిందకి డ్రాగ్ చేస్తున్న సమయంలో నిన్న SBI నుంచి, అలాగే ఎస్ బ్యాంక్ నుంచి, SBI వలన నిన్న 187 పాయింట్స్ పెరిగింది బ్యాంక్ నిఫ్టీ, ఎస్ బ్యాంక్ వలన 53 పాయింట్స్. సో ఈ రెండు బ్యాంక్సే నిన్న బ్యాంక్ నిఫ్టీని నిలబెట్టిన ఫ్యాక్టర్స్ కూడా. సో నిన్న ఒకరోజులోనే ఎస్ బ్యాంక్ 23% పెరగటం, ఒక బైండింగ్ ఇన్వెస్టర్ ఎవరో వస్తున్నారు, బైండింగ్ ఆఫర్ వచ్చింది $1.2 billion ఎస్ బ్యాంక్ ఈక్విటీలో ఇన్ఫ్యూజ్ చేయడానికి అంటూ ఒక ప్రకటన రావటం, అది కూడా ఎక్స్పైరీ డే రావటం, ఎక్స్పైరీ డే కూడా చివరిలో రావటం అంటే 1:00 తర్వాత, ఇవన్నీ కొన్ని సస్పిషన్స్గా దారితీసే అంశాలు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎస్ బ్యాంక్ ఎప్పుడు మనం ఈ మధ్య కాలంలో ఎస్పెషల్ లాస్ట్ 1 ఇయర్గా కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ సంబంధించి చాలా కన్సర్న్స్ ఉన్న బ్యాంక్ ఇది, అందుకనే మనం స్టే అవే అని చెప్పింది. మేబీ ఇప్పుడు పెరిగితే పెరగచ్చు కాక, బట్ ఇట్ ఈస్ స్టిల్ ఏ సస్పెక్ట్ బ్యాంక్. సో ఏంటి అసలు ఎందుకు ఏ ఇన్వెస్టర్ వస్తున్నారనేది కూడా ఇంకా ఇంతవరకు బ్యాంక్ అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు. సో ఓన్లీ బికాజ్ ఆఫ్ స్పెక్యులేటివ్ రీజన్స్, షార్ట్ కవరింగ్స్ ఇటువంటి వాటి కారణంగా పెరిగింది ఎస్ బ్యాంక్. బట్ అల్టిమేట్లీ ఈ బ్యాంక్ మేబీ మళ్ళీ ఒక 100 రూపీస్ లాంటి ప్రైస్ కనుక క్రాస్ చేయగలిగితే చాలామంది ఇన్వెస్టర్స్ బయటపడిపోతారు, రిటైల్ ఇన్వెస్టర్స్. అందుకని అందరం ఎస్ బ్యాంక్ షేర్ పెరగాలని కోరుకుందాం, సో దట్ అవర్ రిటైల్ ఇన్వెస్టర్స్ విల్ సేవ్ దేర్ స్కిన్. అలాగే మరొకటి జీ ఎంటర్టైన్మెంట్. సో జీలో కూడా ఒక ఫారిన్, ఒక లార్జ్ మీడియా కంపెనీ ఎక్వైర్ చేస్తున్న షేర్స్ అన్న వార్తలు రావడంతో జీ ఎంటర్టైన్మెంట్ షేర్లో కూడా ఒక 10% ప్రాఫిట్ అనేది నిన్న చూసాం. మరోవైపు మ్యాక్రో పిక్చర్ మాత్రం కొంత నెగిటివ్ ఇంకా కొనసాగుతోంది మనకు, నిన్న కూడా మనం గమనించాం. సో కోర్ సెక్టర్ డేటా, 8 సెక్టర్స్ సంబంధించిన కోర్ సెక్టర్ డేటా -0.2% గ్రోత్, వర్స్ట్ ఇన్ 14 ఇయర్స్ అట ఇది. సో ఇది సెప్టెంబర్ ఫిగర్, ఇది మనకి సెప్టెంబర్లో -0.2 -5.2% అనేది ఒక నెగిటివ్ గ్రోత్గా మనం రికార్డ్ కావడం అనేది సెప్టెంబర్లో అందరినీ డిసప్పాయింట్ చేసిన అంశం. సో ఇందులో ఈ 8 సెక్టర్స్లో ఫెర్టిలైజర్, కోల్, క్రూడ్, న్యాచురల్ గ్యాస్, స్టీల్, సిమెంట్, ఇవన్నీ మన కోర్ ఎకానమీ, ఇవన్నీ పాజిటివ్గా మూవ్ అవుతుంటేనే మన ఎకానమీ గ్రో కాగలుగుతుంది, GDP పాజిటివ్ డైరెక్షన్లో వెళుతూ ఉంటుంది. సో ఎలక్ట్రిసిటీ, రిఫైనరీ ప్రోడక్ట్స్, ఇవి ఈ 8 కోర్ సెక్టర్ సంబంధించిన కాంపనెంట్స్. సో వీటిలో మనం ఆగస్టులో 0.5% డిగ్రోత్ అంటే నెగిటివ్ గ్రోత్ ఉంటే సెప్టెంబర్లో ఇది -0.5 5.2కి పడిపోయింది. సో ఇది చాలా చాలా కలవర పరిచయ అంశం. అదర్వైజ్ అఫ్కోర్స్ గ్రీన్ షూట్స్ అయితే స్టార్ట్ అయ్యాయి, మనకు ఆటో నెంబర్స్ ఇవాళ వస్తాయి, రేపు వస్తాయి ఆటో నెంబర్స్, ఇవాళే 1 నవంబర్ కదా.
సో ఆటో నెంబర్స్ ఫర్ అక్టోబర్ ఇవాళ అనౌన్స్ చేస్తారు. సో అందరూ వాటి కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సో ఇటువంటి నెంబర్స్, ఎందుకంటే ఆటో స్టాక్స్ వర్ ది మోస్ట్ అవుట్ పెర్ఫార్మింగ్ స్టాక్స్ లాస్ట్ మంత్. సో ఈసారి ఎటువంటి నెంబర్స్ ఆటో కంపెనీస్, ఆటోమొబైల్ కంపెనీస్ అనౌన్స్ చేస్తాయి అనేది అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు. 2-5% గ్రోత్ అనేది ఓవరాల్గా ఉండొచ్చు అనేది మార్కెట్ అంచనా. దానికంటే తగ్గితే మాత్రం కొంత డిసప్పాయింటింగ్ పెర్ఫార్మెన్స్ మళ్ళీ నెలలో మనం ఆటో స్టాక్స్ని చూసే అవకాశం ఉంది. అదర్వైజ్ ఆల్సో దేర్ ఇస్ లాట్ ఆఫ్ పాజిటివ్ సెంటిమెంట్ టువర్డ్స్ ఆటో కంపెనీస్. సో ఒక వర్స్ట్, ఒక బాటమౌట్ సినారీ అనేది మనం గమనిస్తున్నాం. గ్రీన్ షూట్స్ రావడం గమనిస్తున్నాం. కార్పొరేట్ ట్యాక్స్ కట్ అనేది కంపెనీల మార్జిన్స్ని ఎక్స్పాండ్ చేయబోతోంది. అలాగే ఎర్నింగ్స్ సీజన్పై చాలా లో ఎక్స్పెక్టేషన్స్ అందరికీ ఉన్నాయి సెప్టెంబర్ క్వార్టర్కి సంబంధించి. బట్ చాలా కంపెనీస్ ఇంక్లూడింగ్ హెచ్యుఎల్, లేకపోతే మరొక కంపెనీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆర్ ఇన్సూరెన్స్ కంపెనీస్, ఇవన్నీ కూడా మంచి రిజల్ట్స్ ఇవ్వడంతో పాటు పాజిటివ్ కామెంటరీని కూడా అనౌన్స్ చేశాయి. సో ఇవంతా కూడా మనకి మార్కెట్లో ఇప్పుడున్న పాజిటివ్ సెంటిమెంట్కి ప్రధాన కారణాలు. వీటిలో ఏవైనా మనకి అనుకోని రివర్సల్స్ ఏమైనా వస్తే తప్ప మార్కెట్ ప్రస్తుతానికైతే మనకు పాజిటివ్ డైరెక్షన్లోనే వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. ఎల్ఎన్ఎస్ ఏమంటున్నారు అడిగి తెలుసుకుందాం. సో నవంబర్ సిరీస్లో ఎంటర్ అయ్యాం మనం. సో అక్టోబర్ లాగా నవంబర్ సిరీస్ కూడా ఒక అవుట్ పెర్ఫార్మింగ్ సిరీస్ అవుతుంది అనుకుంటున్నారా, లేకపోతే ప్రాఫిట్ బుకింగ్ లేదా ఇతర మ్యాక్రో నెంబర్స్ వలన వచ్చే ఏదైనా నెగిటివ్ సర్ప్రైజెస్ వలన వెనక్కి వచ్చే అవకాశం ఉందా? ఐ థింక్ రేంజ్ అనేది మనం క్లియర్గా షిఫ్ట్ అవటం చూసామండి. లాస్ట్ 3 మంత్స్ మనం మంత్లీ చార్ట్ చూస్తే కనుక ఆల్మోస్ట్ 10,637 నుంచి 11,945 దాకా పెరగటం చూసాం. సో మంత్లీ చార్ట్ కనుక మనం నిన్నటి క్లోజింగ్ బేసిస్లో చూస్తే కనుక ఆల్మోస్ట్ నియర్ టు ద మంత్ హైలో క్లోజ్ అయింది మార్కెట్. సో ఈ మంత్లో చూస్తే కనుక 11,090 అండ్ హై చూస్తే కనుక 11,945, అంటే క్లోజ్ టు 10% క్లోజ్ టు 9% ఓన్లీ ఈ మంత్లోనే పెరిగింది నిఫ్టీ. సో డెఫినెట్లీ ఇట్స్ వెరీ బుల్లిష్ సైన్ అని నా ఉద్దేశం. అండ్ వీఆర్ జస్ట్ అబౌట్ 150 పాయింట్స్ అవే ఫ్రమ్ ఆల్ టైమ్ హై. 12,104 ఏదైతే ఉందో అది ఆల్ టైమ్ హై, కాబట్టి ప్రాబ్లీ నా ఉద్దేశంలో ఈ మంత్ ఆల్ టైమ్ హై చూసే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. దీని కండిషన్ ఏంటి అంటే కనుక మొన్నటి స్వింగ్ హై మనకి ఎఫ్ఎం అనౌన్స్ చేసిన షాప్స్లో స్వింగ్ హై ఏదైతే వచ్చిందో 11,694, దాని కింద క్లోజ్ కాకూడదు. ఒకవేళ మార్కెట్ కనుక మనం ఒక రేంజ్ హైయర్ అండ్ ఫామ్ అయింది అనుకుంటే కనుక ఆ రేంజ్ ఇప్పుడు 11,627 నుంచి 12,100 మధ్యలో ఉందని చెప్పుకోవచ్చు. సో 11,694 కింద క్లోజ్ అయ్యేంత వరకు మార్కెట్లో బుల్లిష్నెస్ కొనసాగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అండ్ ఈ మంతే ప్రాబ్లీ ఆల్ టైమ్ హై చూసే ఛాన్స్ కూడా మనకు కనిపిస్తుంది. బట్ ఇంకోటి మనం గమనించాల్సింది ఏంటంటే 3 మంత్స్ వన్ సైడ్ అప్ ట్రెండ్ ఉంది కాబట్టి ఒక్కొక్కసారి మార్కెట్ సైడ్ వేస్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. మేబీ ఆ 200-250 పాయింట్స్ రేంజ్లోనే ఒక్కోసారి ట్రేడ్ అయ్యే ఛాన్స్ మనకు ఉంటుంది. సో బై ఆన్ డిప్స్గా మార్కెట్ చెప్తాం 11,650 కింద క్లోజింగ్ బేసిస్. సో ఆల్మోస్ట్ అరౌండ్ 200 పాయింట్స్ కింద స్టాప్ లాస్ ఉంది కాబట్టి ఒక సెల్ ఆఫ్ ఏదైనా వచ్చి 100-120 పాయింట్స్ పడితే కనుక అక్కడ లాంగ్ క్రియేట్ చేయొచ్చు. అక్కడి నుంచి 75 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుంటే 300-400 పాయింట్స్ ఈ మంత్లోనే ప్రాఫిట్స్ వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక అండర్ పర్ఫార్మెన్స్ కొనసాగుతుంది బ్యాంక్ నిఫ్టీలో. ఎందుకంటే 11,694 హై నిఫ్టీ ఫామ్ అయిన రోజు బ్యాంక్ నిఫ్టీ 30,801 ఫామ్ అయింది. సో వీఆర్ ఆల్మోస్ట్ 800 పాయింట్స్ అవే ఫ్రమ్ ద లైఫ్ టైమ్ హై, వేర్ యాజ్ నిఫ్టీ మనకి ఆల్మోస్ట్ 200 పాయింట్స్ అక్కడి నుంచి పెరగటం చూసాం. సో బ్యాంక్ నిఫ్టీ కూడా అవుట్ పర్ఫామ్ ఆర్ క్యాచ్అప్ సినారియోలో ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా ప్రాబ్లీ 29,231 కింద క్లోజ్ కానంత కాలం ఇది కూడా ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో మేబీ 31,700, అంటే ఇక్కడ నుంచి కూడా 1,700-1,800 పాయింట్స్ పెరిగే ఛాన్స్ ఉంది. ఇఫ్ నాట్ నవంబర్ మేబీ డిసెంబర్ కల్లు. సో డెఫినెట్గా ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఒక 300-400 పాయింట్స్ పడితే కనుక లాంగ్స్ క్రియేట్ చేయాలి. అక్కడి నుంచి ఒక 200-250 పాయింట్స్ స్టాప్ లాస్ ఉంటుంది. మేబీ ఒకవేళ మార్కెట్ కనుక బుల్లిష్నెస్ కొనసాగితే ఐ థింక్ 1,000 పాయింట్స్ కూడా ఈ మంత్లో పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మనకి నిన్న చూసాం హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ కోటక్ కానీ ఏవైతే హెవీ వెయిట్స్ ఉన్నాయో అవి అండర్ పర్ఫామ్ చేయడం చూసాం. ఒకసారి ఆ స్టాక్స్ మళ్ళీ పర్ఫామ్ చేయడం మొదలవుతే ప్రాబ్లీ బ్యాంక్ నిఫ్టీ కూడా క్యాచ్అప్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. అండ్ సెక్టర్స్ విషయానికి వస్తే కనుక ఐ థింక్ ఆటోమొబైల్ ఏదైతే 3 మంత్స్ లో ఫామ్ అయిందో అది ఒక బాటమ్ లాగా మనం ఐ థింక్ అజ్యూమ్ చేయొచ్చు. అఫ్ కోర్స్ ఈ అక్టోబర్ సేల్స్ ఐ థింక్ డెఫినెట్లీ చాలా బాగుంటాయి. అది ప్రైస్లో ఆల్రెడీ ఫ్యాక్టర్ ఇన్ అయి ఉంది. బికాస్ ఆల్రెడీ మారుతి లాంటి స్టాక్స్ వస్తే 6,000 నుంచి క్లోజ్ టు 7,500 దాకా పెరగటం చూసాం. సో దాని గురించి పెద్ద ఐ థింక్ ఎక్సైట్మెంట్ అవసరం లేదనుకుంటున్నాను. అదేవిధంగా మెటల్ స్పేస్లో కూడా కొంచెం బాటమౌట్ అయినట్టు కనిపిస్తున్నాయి. లైక్ టాటా స్టీల్ కానీ జిందాల్ స్టీల్ ఇవన్నీ కూడా 3 మంత్స్ లో ఎక్కడైతే ఫామ్ అయిందో ప్రాబ్లీ అక్కడి నుంచి ఎప్పుడైతే 2 మంత్స్ హై అబోవ్ క్లోజ్ అవుతుందో అదొక బాటమ్ ఫార్మేషన్గా అనుకుంటాం మనం. అంటే టాటా స్టీల్ చూస్తే కనుక అరౌండ్ 327 దగ్గర ప్రాబ్లీ బాటమ్ అయింది అనుకోవచ్చు. ఈవెన్ మెటల్ స్పేస్లో కూడా ఒక 5-7% కరెక్షన్ వస్తే లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసుకోవచ్చు.
సో ఇప్పుడు రాజేంద్ర గారు అన్నట్లు మెటల్స్ అండ్ ఎన్బిఎఫ్సీస్ సెలెక్ట్ ఎన్బిఎఫ్సీస్ ఇవి కొన్ని ప్రైవేట్ సెక్టర్ సంబంధించిన ఎన్బిఎఫ్సీస్ ఇవి మినహాయిస్తే మిగతా మార్కెట్ అంతా కూడా ఆల్మోస్ట్ పాజిటివ్గా ఉంది. అండ్ అఫ్ కోర్స్ ఫార్మా హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ ప్రాబ్లమ్స్ బట్ అక్కడ కూడా కొన్ని గ్రీన్ షూట్స్ స్టార్ట్ అయినట్లు ఇప్పుడు లారస్ ల్యాబ్స్ రిజల్ట్ మనకు కనిపిస్తుంది. చాలా స్ట్రాంగ్ గ్రోత్ అనేది లారస్ ల్యాబ్స్ మనం గమనించాం. సో అలా టర్న్ అరౌండ్ అయ్యే స్టోరీస్ ఏం కనిపిస్తున్నాయి ప్రస్తుతానికి మనకు ఇప్పుడున్న మార్కెట్లో? డెఫినెట్లీ అండ్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో మనము డెఫినెట్లీ గ్రీన్ షూట్ స్టార్ట్ అయ్యాయి అండ్ వీఆర్ ఎట్ ద స్టార్ట్ ఆఫ్ బుల్ రన్ అనేది చెప్పుకోవచ్చు. నెక్స్ట్ లెగ్ ఆఫ్ బుల్ రన్కి స్టార్ట్లో ఉన్నామని డెఫినెట్లీ చెప్పుకోవచ్చు. ఇట్ ఇండికేటెడ్ బై యూనో క్యూ2 రిజల్ట్స్ ఏదో వచ్చాయి. సో ఫర్ ఆల్మోస్ట్ లైక్ 500 కంపెనీస్ దాకా డిక్లేర్ చేశాయి. బాటమ్ లైన్ మన ప్రాఫిట్స్ ఎర్నింగ్స్ గ్రోత్ ఏదో అంటాం ఆల్మోస్ట్ 17% గ్రోత్ చూపించారండి అపార్ట్ ఫ్రమ్ ఫైనాన్షియల్స్ మనం ఎన్బిఎఫ్సీస్ ఇలాంటి కంపెనీస్ తీసేస్తే అండ్ వాటిని ఇంక్లూడ్ చేస్తే ఆల్మోస్ట్ 22% గ్రోత్ దాకా కనబడింది. విచ్ షోస్ దట్ మనం వీఆర్ ఎట్ అట్ స్టార్ట్ ఆఫ్ రివైవల్ అని డెఫినెట్లీ చెప్పుకోవచ్చు. సో ఇలాంటి టైంలో ఎలాంటి అండ్ అగైన్ మనం నిఫ్టీ దగ్గర మనం ఏదైతే నిఫ్టీ ఇండికేటర్ ఉందో ఆ నిఫ్టీ దగ్గర చూసుకుంటే సోఫార్ నిఫ్టీ 50లో ఆల్మోస్ట్ 22 కంపెనీస్ వరకు 25 కంపెనీస్ రిజల్ట్స్ డిక్లేర్ చేశాయి. ఆల్మోస్ట్ 11 కంపెనీస్ ఆఫ్ బీటన్ ద ఎస్టిమేట్స్ అనలిస్ట్ ఎస్టిమేట్స్ ఆపరేటింగ్ ప్రాఫిట్ యాంగిల్లో చూసుకుంటే ప్రాఫిట్స్ ఆల్మోస్ట్ బీటన్ ఎస్టిమేట్స్ ఆల్మోస్ట్ 11 కంపెనీస్ ఉన్నాయి అండ్ 12 కంపెనీస్ ఇన్ లైన్ వచ్చాయి ఎస్టిమేట్స్. ఒక టీసీఎస్ మాత్రం కొద్ది వరకు డిసప్పాయింట్ చేసింది చెప్పుకోవచ్చు అండి. బట్ ఐ థింక్ ఇట్స్ వన్ టైమ్ ఫినామినా డెఫినెట్లీ అనుకోవచ్చు. సో అలా చూసుకుంటే వీఆర్ ఎట్ ద స్టార్ట్ ఆఫ్ బుల్ రన్ అండి. నిఫ్టీ విల్ ఇంచ్ హయ్యర్ కాకపోతే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఐ థింక్ ఇట్ విల్ టేక్ అనదర్ మేబీ అ క్వార్టర్ ఇప్పుడు ఎందుకంటే ఆల్ టైమ్ హైకి నియర్లో ఉన్నాము. సో ఎర్నింగ్ సపోర్ట్ కూడా వస్తుంది. సో మార్కెట్ విల్ వెయిట్ ఫర్ ఫర్దర్ పాజిటివ్ సిగ్నల్స్ అనే చెప్పుకోవచ్చు అండి ఇట్లాంటి సిచ్యువేషన్స్లో. అండ్ అగైన్ ఆర్బీఐ కూడా రేట్ కట్ మోడ్లోనే ఉంది కాబట్టి కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ తగ్గుతుంది అండ్ కార్పొరేట్ ట్యాక్స్ కట్ దగ్గర వాళ్ళకి ఇన్సెంటివ్స్ లాగా వచ్చింది కాబట్టి ఐ థింక్ వీఆర్ ఎట్ ద స్టార్ట్ ఆఫ్ అ బుల్ రన్ అని డెఫినెట్లీ చెప్పుకోవచ్చు. ఎఫ్ఐఐ బయింగ్ కూడా స్టార్ట్ అయింది టు సపోర్ట్ దాట్ వన్. ఓవరాల్గా ఇట్స్ యూ హ్యావ్ టు మెయింటైన్ ఎ ప్రాపర్ మిక్స్ బిట్వీన్ లార్జ్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ అండి. మిడ్ క్యాప్స్ అండ్ స్మాల్ క్యాప్స్ మీరు అబ్జర్వ్ చేస్తే లాస్ట్ 1 మంత్లో 1.5 మంత్లో చూసుకున్నా కూడా బెంచ్ మార్క్స్ని బీట్ చేశాయి పర్ఫార్మెన్స్ వైజ్గా. సో ఐ థింక్ యూ షుడ్ లుక్ ఇన్ టు మిడ్ క్యాప్స్ నౌ. ఐ థింక్ యూ షుడ్ స్టార్ట్ బయింగ్. లార్జ్ క్యాప్స్లో కొద్ది కంఫర్ట్ ఉంటుంది బట్ స్టిల్ వాల్యుయేషన్ పరంగా డీసెంట్ వాల్యుయేషన్స్. అగైన్ యూ హ్యావ్ టు మెయింటైన్ దట్ మిక్స్ బిట్వీన్ లార్జ్ క్యాప్స్ అండ్ మీడియం క్యాప్ మిడ్ క్యాప్స్ అండి. అండ్ నా సజెషన్ అండి లార్జ్ క్యాప్స్ని బై చేస్తూ ఐ థింక్ మిడ్ క్యాప్స్లో యూ హ్యావ్ టు అక్యుములేట్ అట్లీస్ట్ ఫర్ ద నెక్స్ట్ 1 quarter సో దట్ యుల్ సీ గెయిన్స్ అనేది నా ఒపీనియన్. ఓకే, ఇక మెయిల్స్ కాల్స్ తీసుకునే సమయం, కొన్ని ప్రకటన తర్వాత తీసుకుందాం. న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. లాస్ట్ 1 మంత్లో మనకు బీఎస్సీ 500 స్టాక్స్లో మ్యాక్సిమం గెయిన్స్ ఇచ్చిన స్టాక్ ఎస్ బ్యాంక్. ఆల్మోస్ట్ 70% ఈ స్టాక్ లాస్ట్ 1 మంత్లో పెరిగింది. 40 రూపాయల నుంచి 70 రూపాయలు ఇప్పుడున్న ప్రైస్కి వచ్చింది. అలాగే ఐటీడీసీ, అదానీ గ్రీన్ ఎనర్జీ, న్యూ ఇండియా అష్యూరెన్స్, రిలయన్స్ పవర్ ఆఫ్ కోర్స్ ఇట్స్ ఎ పెన్నీ స్టాక్, వీ డోంట్ హ్యావ్ టు టాక్ అబౌట్ ఇట్. అలాగే టాటా మోటార్స్ ఎనదర్ టాప్ గెయినర్ అండ్ రిలయన్స్ నిపాన్ లైఫ్ అసెట్ మేనేజ్మెంట్, బ్లిస్ జీవీఎస్ ఫార్మా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇలాంటి స్టాక్స్లో మనకు మేజర్ గెయిన్స్ అనేవి మనం గమనించాం. సో ఇందులోంచి మళ్ళీ కొన్ని స్టాక్స్ అండర్ పెర్ఫార్మెన్స్ కూడా మనం చూడొచ్చు. ఫర్ వేరియస్ రీజన్స్ దే మైట్ రైజ్, అలా పెరిగాయి కదా అని డోంట్ చేజ్ ది స్టాక్స్. వాల్యూ ఉంది, ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీస్ అనుకున్నప్పుడు మాత్రమే. ఫర్ ఇన్స్టాన్స్ ఎస్ బ్యాంక్ ఇట్స్ హైలీ స్పెక్యులేటివ్ స్టాక్ ఇన్ నేచర్ నౌ. మేబీ ఫారిన్ ఇన్వెస్టర్ రావచ్చు, ఫండ్స్ ఇవ్వచ్చు, మళ్ళీ క్యాపిటల్ వచ్చింది కాబట్టి వాళ్ళకి ఫ్రెష్ బిజినెస్ అక్వైర్ చేయొచ్చు, ఇవన్నీ జరిగే నేచురల్ జరిగే ఫినామినా. కానీ ఆర్బీఐ ఈ ఇన్వెస్టర్ రావడానికి ఒప్పుకుంటుందా లేదా, అండ్ ఒకవేళ ఒప్పుకున్నా కూడా వాళ్ళు వచ్చే ఇన్వెస్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ ప్రైస్ దగ్గర ఈ షేర్స్ తీసుకోబోతున్నారు, ఇవన్నీ క్వశ్చన్ మార్క్స్. కాబట్టి డోంట్ గెట్ ఇన్ టు దిస్ కైండ్ ఆఫ్ రిస్కీ స్టాక్స్ యాజ్ ఆఫ్ నో. పెరిగితే పెరగచ్చు కాక, మార్కెట్లో చాలా ఆపర్చునిటీస్ మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి. సో లెట్స్ ఫోకస్ ఆన్ దేమ్. దేర్ ఆర్ గుడ్ బ్యాంక్స్ లైక్ ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, బంధన్ బ్యాంక్, ఇలాంటి బ్యాంక్స్ని మనం ఈవెన్ ఆర్బీఐలో కూడా వర్స్ట్ అయిపోయినట్లుగా కనిపిస్తుంది. సో టు సమ్ ఎక్స్టెంట్ ఆర్బీఐ బ్యాంక్ ఇలాంటివి ఇప్పుడున్న మార్కెట్లో బెటర్ బెట్స్గా మనం ట్రీట్ చేయొచ్చు. కాలర్స్ లైన్లో ఉన్నారు. విజయవాడ నుంచి రాజు, హలో. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, అడగండి. నాతో ఫ్రెండ్స్ కూడా ఈ డౌట్ క్లియర్ అయిపోతే. యాక్చువల్లీ ఎస్ బ్యాంక్ కొంచెం ఆశలు దగ్గర ఉన్నాయి కదా సార్. ఏమండి ఆశలు దగ్గర ఉన్నాయి? 1300 క్వాంటిటీ కంటెంట్ చేయమంటారు సార్? లేకుంటే లెఫ్ట్ అవుట్ బెస్ట్ అండి. ఏ రేట్లో కొన్నారు మీరు? నేను 100 దగ్గర ఉన్నాయి సార్. 1300 క్వాంటిటీ 100 రూపీస్ దగ్గర ఉన్నాయి. 100 రూపాయలు వస్తుందా ఇప్పుడు?
దీని యాక్చువల్లీ మనకి 50-డే మూవింగ్ యావరేజ్ 84 దగ్గర ఉందండి. సో నిన్న 78 దాకా వెళ్ళటం చూసాం మనం. సో ఇలాంటి స్టాక్స్ మనం లాస్ట్ టైం కూడా గమనించామండి, 400 నుంచి 160 రూపీస్ పడ్డాక ఆల్మోస్ట్ 300 అయింది. సో డబల్ అవటం చూసాం. సో మనం మొట్టమొదటి బాటమ్ చూసుకుంటే కనుక 29 దగ్గరికి రావటం చూసాం, అండ్ ఇప్పుడు ఆల్మోస్ట్ 70 దగ్గర ట్రేడ్ అవుతుంది స్టాక్. సో 100 వస్తుందా? ఐ థింక్ ఇట్స్ ఎ టఫ్ క్వశ్చన్ టు ఆన్సర్, బట్ డెఫినెట్లీ స్టాప్ లాస్ అనేది మనం ఈ స్టేజ్లో 52 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ పెట్టుకోవడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా అండి. ఒకవేళ ఇది 84-40 అబోవ్ అట్లీస్ట్ 1 or 2 డేస్ ట్రేడ్ అయింది అంటే కనుక మేబీ 129 దాకా కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే బిగ్ బ్రేక్అవుట్స్ వస్తాయో మూమెంట్స్ అలానే ఉంటాయి. సో 84-85 అబోవ్ 2-3 డేస్ క్లోజ్ అవుతాయి కనుక అప్పుడు మీరు స్టాప్ లాస్ని ట్రైల్ చేసుకుని 72కి తీసుకురావాలి, అండ్ మేబీ 129 దాకా కూడా మీరు వెయిట్ చేయొచ్చు. డెఫినెట్గా ట్రైలింగ్ స్టాప్ పెట్టుకుంటాం. తర్వాత కాలర్ బెంగళూరు నుంచి రవిశేఖర్. హలో. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, అడగండి. సార్ నా దగ్గర గతి మరి టీడబ్ల్యూఎల్ టాటా వ్యాగన్స్ లిమిటెడ్ రెండు స్టాక్స్ ఉన్నాయి సార్. ఓకే. ఈచ్ ఐ యామ్ హోల్డింగ్ 800 షేర్. ఓకే. బట్ ఐ యామ్ ఇన్ 50% లాస్ నౌ. సో వాట్ షుడ్ ఐ డూ నౌ? హోల్డ్ చేస్తే 50% లాస్ రికవర్ అవుతుందా? సో ఒక్కటే, మీరు కొద్దిగా రాంగ్ టైంలో హైయెస్ట్ ప్రైస్లో మీరు కొద్దిగా రాంగ్ స్టాక్స్ని రాంగ్ థీమ్ ప్లే చేసిన టైంలో ప్లే తీసుకున్నారండి. మీరు ఇన్ఫాక్ట్ ఆలోచిస్తే టిటాగర్ వ్యాగన్స్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో రిలేటివ్లీ ఓకే అండి, మేబీ యూ కెన్ కంటిన్యూ. మరి గతి దగ్గర మాత్రం ఐసీ కొంచెం డౌన్ సైడ్ కూడా కనబడుతుందండి ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో. నా ఒపీనియన్ కొత్తగా అయితే ఏది యాడ్ చేయొద్దండి. సో మిడ్ క్యాప్స్ ఇంకా కొద్ది ఇప్పుడిప్పుడే రివైవల్ స్టార్ట్ అవుతుంది కాబట్టి కొద్దిగా యావరేజ్ చేయకుండా ఉన్న పొజిషన్స్ రన్ చేయమని చెప్తాను. ఐ థింక్ ఒకసారి మిడ్ క్యాప్స్ మనకి లైమ్ రేట్లోకి వచ్చి ఇలాంటి స్టాక్స్ అన్ని కూడా ఫుల్ వచ్చేస్తే మాత్రం లైమ్ రేట్లోకి ఐ థింక్ యూ విల్ గెట్ యువర్ ప్రైస్ అండి. బట్ నా సజెషన్ అండి, కొత్తగా పొజిషన్స్ మాత్రం యాడ్ చేయొద్దు. ఒకవేళ యాడ్ చేయాలనుకుంటే మాత్రం పర్ఫార్మింగ్ థీమ్స్లో చేయాలండి. ఇప్పుడు ఇన్ఫాక్ట్ మీరు గతి కానివ్వండి, రైల్వే ప్లే కానివ్వండి, కొద్దిగా అవుట్ ఆఫ్ ఫోకస్ అయినాయి రెండు కూడా. సో నా సజెషన్ ఒక పర్ఫార్మింగ్ థీమ్లో ఇన్వెస్ట్ చేస్తే మీ ఎక్స్ట్రా క్యాపిటల్ ఇట్స్ ఓకే. ఉన్న క్యాపిటల్ మాత్రం ఉన్న పొజిషన్స్ మాత్రం రన్ చేయొచ్చండి. విజయవాడ నుంచి విజయ్ లైన్లో ఉన్నారు. హలో. హలో, అడగండి విజయ్. సార్ నమస్తే. నమస్తే, అడగండి. సార్ నా దగ్గర ఫ్లిప్కార్ట్ బన్ 170 రూపీస్ యావరేజ్ రేట్లో ఒక 2500 షేర్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి పంజాబ్ నేషనల్ బ్యాంక్ అనుకోకుండా ఒక మీ వాయిస్ కరెక్ట్గా స్పష్టంగా వినపట్లేదండి. మీ వాయిస్ ఏదో మొబైల్ సిగ్నల్ సరిగా ఉన్నట్లేదు మీ దగ్గర. మీ వాయిస్ సరిగా వినపట్లేదు. ఫిలిప్స్ కార్బన్ గురించి చెప్తారు ఇప్పుడు. 170 రూపీస్లో కొన్నారైనా ఏం చేయొచ్చు? యా, ఈ స్టాక్ మోస్ట్ ఆఫ్ ద గ్రాఫైట్ షేర్స్ లాగానే ఇది కూడా డౌన్ ట్రెండ్లో ఉందండి. సో మనం ఆల్రెడీ చూస్తే కనుక లాస్ట్ ఇయర్ 318 హై ఫామ్ అయిన స్టాక్ ఇయర్ 108 దాకా లో రావటం చూసాం. సో కరెంట్లీ ఇది అరౌండ్ 126 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో మీరు 170లో కొన్నారు, ప్రాబ్లీ ఐ థింక్ ఇది 141 దాటితేనే మళ్ళీ స్ట్రెంత్ వస్తుందండి. అదర్వైజ్ ఇది 110 నుంచి 140 రేంజ్లో ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో మీ దగ్గర ఉన్న షేర్స్ అయితే ఈ స్టేజ్లో ఉంచొచ్చండి. ఒకవేళ 141 దాటి దాని అబౌట్ ట్రేడ్ అయిందంటే ప్రాబ్లీ 170-180 మీ ప్రైస్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది. లాస్ట్ 3 మంత్స్ నుంచి కూడా కన్సాలిడేషన్ మోడ్లో ఉంది, ఉన్న పొజిషన్ హోల్డ్ చేయొచ్చు. మరో కాలర్ శ్రీనివాస్ నెల్లూరు నుంచి. హలో, అడగండి శ్రీనివాస్. హలో, హలో, అడగండి ప్రశ్న, అడగండి. తిరుమల ఎంటర్ప్రైజెస్. ఓకే, ఏమిటి మీ డౌట్? ఏంటి ఈ మధ్య డౌన్ అయింది, మళ్ళీ పెరిగింది, దాని గురించి? యా, రకరకాల వార్తలు ఉన్నాయండి. అంటే రైట్స్ ఇష్యూ రాబోతున్నారు అనేది ఒక వార్త ఉంది, 39 రూపీస్ ప్రైస్ ఫిక్స్ చేస్తారని. సో దానివల్ల కొంత మార్కెట్లో ప్రైస్ తగ్గడం చూస్తున్నాం. బట్ మేనేజ్మెంట్ అయితే కాన్ఫిడెంట్గా ఉంది, కొత్త ఇన్వెస్టర్లు వస్తున్నారు, ఓవర్సీస్ ఇన్వెస్టర్స్ ఆర్ కాన్ఫిడెంట్ అబౌట్ అవర్ కంపెనీ అంటూ వాళ్ళు ధీమాగా చెప్తున్నారు. సో మనం మార్కెట్ నమ్మాలా, ప్రమోటర్ నమ్మాలా అనేది తేల్చుకోవాల్సింది. యా, ఐ థింక్ ఫినాన్షియల్ స్పేస్లో చాలా స్టాక్స్ వీక్ అవుతామని చూస్తున్నాం అండి మనం. సో పిరమల్ ఎంటర్ప్రైజ్ కూడా ఆల్మోస్ట్ వీక్ అయింది. సో జనరలీ స్ట్రెంగ్త్ ఉంది అనుకుంటే కనుక ఇది 1600 కింద క్లోజ్ కాకుండా ఉండాల్సింది. బట్ ఆల్రెడీ 1316 దాకా రావటం చూసాం. సో ఈ స్ట్రాటజీ మీద ఎలా ఉండాలంటే అండి, ఇప్పుడు ఐ థింక్ మీరు 1440లో కొన్నా అన్నారు. సో 1640 ఉంది. సో 50% మీరు ప్రాఫిట్ బుక్ చేసుకుని ఒక 200 రూపీస్ కాస్టింగ్ తగ్గించుకోండి. అండ్ 1300 కింద ఏ రోజు అయితే క్లోజ్ అవుతుందో ఆ రోజు మీరు స్టాప్ లాస్ పెట్టి బ్యాలెన్స్ 50 కూడా ఎగ్జిట్ అవ్వాలి. ఇన్ కేస్ పాజిటివ్ న్యూస్ వచ్చి మొత్తం ఫైనాన్షియల్ స్పేస్ పెరిగితే కనుక ఈ స్టాక్ 1930 నుంచి 2000 మధ్యలో ఎక్కడికైనా రావచ్చు. అక్కడ మీరు బ్యాలెన్స్ 50% ప్రాఫిట్స్ బుక్ చేసుకోవాలి.
తర్వాత రమేష్ కుమార్ మెయిల్ పంపించారు, ఐఆర్సిటీసీ కొందాం అనుకుంటున్నారట 500 షేర్లు. ఐపీఓ తర్వాత వచ్చిన ర్యాలీ గమనిస్తే ఈ స్టాక్ ఎంట్రీ లెవెల్ అండ్ ప్రవేశ స్థాయి తెలుగులో పంపించారు చక్కగా. ఐఆర్సిటీసీ అఫ్కోర్స్ ప్రైస్ డిస్కవరీ అనేది 2-3 నెలలు కొనసాగుతుందండి ఐపీఓ తర్వాత. మనం ఒక 1 మంత్లో చార్ట్ చూసి చెప్పేది ఏమీ పెద్దగా ఉండదు మనకి. సో ఈ ప్రైస్ డిస్కవరీ అంతా అయిపోయి ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అపిటైట్ కంప్లీట్గా తగ్గిన తర్వాత అప్పుడు మీరు ఎంటర్ కావడం అనేది కరెక్ట్ అవుతుంది. లేదంటే రిస్క్ తీసుకుంటాను తగ్గినా పర్లేదు అనుకుంటే దెన్ మేబీ యూ కెన్ ఎంటర్ ఈవెన్ నౌ. విల్ లీవ్ ఇట్ టు యూ. ఎక్కువ షేర్లు కొందాం అనుకుంటున్నారు కాబట్టి మేబీ స్టార్ట్ విత్ సమ్ 50-100 షేర్స్ బయింగ్తో స్టార్ట్ చేయండి. స్లోగా కొనుక్కుంటూ వెళ్ళండి. ఒకసారి కొనాలని కూడా నియమం ఏది లేదు కదా మనకి. టాటా స్టీల్ గురించి అడుగుతున్నారు మరొక రమేష్. ఆయన 447లో కొన్నారు గతంలో టాటా స్టీల్. ఎంఎండ్ఎం ఉన్నాయి 647లో, హోల్డ్ చేయొచ్చా ఎవరేజ్ చేయొచ్చా? ఓకే అండి, రెండు కూడా డీసెంట్ బెట్స్. టాటా స్టీల్ దగ్గరకు వచ్చేసరికి ఐ థింక్ ద వర్స్ట్ ఇస్ డన్ అండి మనకి. అండ్ ఉన్న ప్లేయర్స్లో కూడా టాటా స్టీల్ కొంచెం స్ట్రాంగ్గానే కనబడుతుంది. కొద్దిగా ప్రైజింగ్ హై అయింది కాబట్టి ఉన్న పొజిషన్ డెఫినెట్లీ రన్ చేయొచ్చండి. ఐ థింక్ ద వర్స్ట్ ఈజ్ ఓవర్. ఇక్కడ నుంచి కూడా ఐ థింక్ అప్ మూవ్ అయితే డెఫినెట్లీ కంటిన్యూ అవుతుంది. అండ్ కమింగ్ టు ఎంఎండ్ఎం, యా మంచి పొజిషన్లోనే కొన్నారండి మీరు. నా ఒపీనియన్ అండి, యావరేజ్ అయితే ఏం అవసరం లేదండి ఉన్న పొజిషన్, ఎందుకంటే పెద్దగా ప్రైస్ డిఫరెన్స్ ఏం లేనట్టుంది మీరు కొన్న ప్రైస్ నుంచి. సో నా ఒపీనియన్ కంటిన్యూ ద ఇన్వెస్ట్మెంట్ అండి. ఇక్కడ నుంచి కూడా మనకి ఆటో ప్లేయర్స్ కూడా లాస్ట్ ఈ క్వార్టర్ రిజల్ట్స్ చూస్తే చాలా వరకు హీరో కానివ్వండి, బజాజ్ ఆటో కానివ్వండి, అండ్ దాంతోపాటు మారుతి కానివ్వండి, టాటా మోటార్స్ ఫర్ ఎగ్జాంపుల్, ఇవన్నీ కూడా కొద్దిగా అవుట్ పర్ఫామ్ చేశాయండి అనలిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో నా ఒపీనియన్ ద వర్స్ట్ ఈజ్ ఓవర్ ఫర్ ఆటో ఇండస్ట్రీ యాజ్ వెల్. సో ఇక్కడ నుంచి కూడా గ్రీన్ షూట్స్ కనబడుతున్నాయి కాబట్టి కంటిన్యూ ద ఇన్వెస్ట్మెంట్ ఎంఎండ్ఎం యాజ్ వెల్. రవికిషోర్ ఎంట్రీ లెవెల్స్ కావాలంటే డీమార్ట్ లాంగ్ టర్మ్ కోసం తీసుకోవాలనుకుంటున్నారు. ఐ థింక్ కొద్దిగా మీనింగ్ఫుల్ కరెక్షన్ రావాలండి డీమార్ట్లో. మనం స్టాక్ చూస్తే కనుక ఆల్మోస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్గా కంటిన్యూస్లీ అప్ ట్రెండ్లో ఉన్న స్టాక్. సో లాస్ట్ 5 మంత్స్లో ఈ స్టాక్ 12-20 నుంచి ఆల్మోస్ట్ 2000 దాకా పెరగడం చూసాం. సో బెటర్ బెస్ట్ ఎంట్రీ పాయింట్ అంటే మనం 20-day మూవింగ్ యావరేజ్ చూసుకోవాలండి షార్ట్ టర్మ్లో, విచ్ ఇస్ 1885. సో 1885 వస్తేనే ఐ థింక్ మంచి ఎంట్రీ పాయింట్ అవుతుంది. అదర్వైజ్ ఇది హైయర్ హైస్ ఫామ్ అవుతున్న చార్ట్. ఒకవేళ మీరు లాంగ్ టర్మ్కి 3-year వ్యూలో కొనాలి అంటే ప్రాబ్లీ ఇక్కడ నుంచి యూ కెన్ స్టార్ట్ బయింగ్. ప్రాబ్లీ 1805 ఏదైతే స్వింగ్లో ఉందో అది ఒక మేజర్ సపోర్ట్ అవుతుంది ఈ స్టేజ్లో. శేఖర్ మెయిల్ పంపించారు, ఆయన ఆస్ట్రల్ పాలీ, హెచ్డిఎఫ్సి ఏఎంసి, వినతి ఆర్గానిక్స్, ఆర్తి ఇండస్ట్రీస్, ఎస్బీఐ లైఫ్, బ్రిటానియా, వీటన్నింటిలోనూ ఎస్ఐపి చేద్దాం అనుకుంటున్నారు. స్టార్ట్ చేయొచ్చు ఇక్కడ. యా మంచి లిస్ట్ చెప్పారండి హెచ్డిఎఫ్సి ఏఎంసి, ఇవన్నీ పర్ఫార్మింగ్ థీమ్స్. ఆల్మోస్ట్ అన్ని స్టాక్స్ కూడా వినతి ఆర్గానిక్స్, ఆస్ట్రల్ పాలీ, ఆల్మోస్ట్ అన్ని కూడా 52-week హై దగ్గర కనబడుతున్న స్టాక్స్ అండి. సో ఎస్ఐపి మోడ్ అంటున్నారు కాబట్టి స్ట్రాంగ్ స్టాక్స్ ఆల్మోస్ట్ లైక్ మార్కెట్ లీడర్స్ అని చెప్పుకోవచ్చు వాళ్ళ వాళ్ళ సెగ్మెంట్స్లో. నా ఒపీనియన్ డెఫినెట్లీ ఎస్ఐపి మోడ్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అండి. శ్రీనివాసన్ ఆప్షన్స్ బ్యాంక్ నిఫ్టీ కాల్ ఆప్షన్ 350 ప్రీమియంతో 30,100 కాల్ ఆప్షన్ తీసుకున్నారు 7th నవంబర్ ఎక్స్పైరీ. హోల్డ్ చేయొచ్చు ఎక్స్పైరీ వరకు? ఓ ఐ థింక్ 500 పాయింట్స్, మేబీ 30,800. మనకి టైం ఎక్కువ లేదండి, ఇన్ కేస్ మీకు ఒక 500 పాయింట్స్ పెరిగినా కూడా ఐ థింక్ మీకు యూ డోంట్ గెట్ మచ్ ప్రీమియం. యాక్చువల్లీ ఆల్రెడీ 350 రూపీస్ ప్రీమియం పెట్టారు కాబట్టి. సో ఏమాత్రం పుల్ బ్యాక్ వచ్చి 30,400-450 వస్తే ఒకసారి ఎగ్జిట్ అనే నా సజెషన్. అలాగే నగేష్ బీఈఎల్ 189లో, రెయిన్ ఇండస్ట్రీస్ 206, పిఎఫ్ఎస్ 29 రూపీస్లో ఉన్నాయట, హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా? సో రెయిన్ ఇండస్ట్రీస్ మనం చూస్తే కనుక అది ఒక రేంజ్లో ట్రేడ్ అవుతుందండి. ప్రాబ్లీ 79 నుంచి 110 మధ్యలో రేంజ్లో ట్రేడ్ అవుతుంది. సో యాజ్ ఆఫ్ నో ఆల్మోస్ట్ మనం నియర్ టు ద హై ఎండ్ ఆఫ్ ద రేంజ్ ఉన్నాం. సో మీ కాస్ట్ పడి వస్తే ఒకసారి ఎగ్జిట్ అని చెప్పాడు. పిఎఫ్ఎస్ ప్రాబ్లీ ఐ థింక్ యూ షుడ్ ఎగ్జిట్ అండి, స్వల్ప నష్టాలు ఉన్నా కూడా. అండ్ ఫినాన్షియల్ స్పేస్లోనే ఉండాలి అంటే కనుక బ్యాంకింగ్లోకి వెళ్ళటం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. ప్రాబ్లీ ఫెడరల్ బ్యాంక్, ప్రైవేట్ బ్యాంకింగ్లో ఐ థింక్ మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. సో ఇంకా చాలా మెయిల్స్ ఉన్నాయి కానీ సమయం మించిపోయింది. ఇది ఇవాల్టి బిజినెస్ బ్రేక్ఫాస్ట్. హ్యావ్ ఎ నైస్ వీకెండ్.